సార్ నాకంటే ఎక్కువగా జోదాని ప్రేమించుండొచ్చు కాక కానీ అంత మాత్రం చేత ఈ విధంగా నా మీద ఆగ్రహిస్తాడా ఇది నేను సహించలేకపోతున్నాను నేను బతకడానికి నువ్వే నా ఆధారం ఇన్నాళ్ళుగా నేను ఆగ్రహంలో ఉండిపోయానంటే అందుకు నువ్వే కారణం నిన్ను పూర్తిగా సొంతం చేసుకోవాలని పూర్తిగా నా వాణ్ణి చేసుకోవాలని నేను నన్ను ఎంతగానో మార్చుకున్నాను ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎప్పుడు చూసినా నువ్వు జోద మీద ప్రేమ వరకపోసావు అంటే అంటే నేను అందగతిని కానా జుట్టింకో తెల్లబడలేదే అయినా ఆ జోద బేగం ప్రత్యేకత ఏంటి అది నాలో లేదా ఏంటో గొప్పతనం ఇక చాలండి రాకుమారా ఎందుకు ఈ దాసిని తలదించుకునేలా చేస్తున్నారు ఇంకా ఎంతసేపు మీరు నాకు సేవ చేస్తారు నేను ఒప్పుకుంటాను నేను మాన్బాయ్ రాకుమార్కి స్నేహితురాలని అందుకే మీరు నాకు ఇలా సేవ చేస్తున్నారు ఎంతైనా నేను కేవలం ఒక దాసినే కదా అరే మాన్బాయ్ రాకుమారి మీరా అనార్ ఇప్పుడు ఎలా ఉంది నీకు ఇప్పుడు నాకు పూర్తిగా తగ్గిపోయింది రాకుమారుల వారికి మీరే చెప్పండి చూడండి అదే పనిగా నాకు సేవ చేస్తున్నారు ఎందుకు సేవ చేయకూడదు అది నిజానికి నేను చేయవలసిందే కానీ సలీం రాకుమారుడు చేయాల్సి వస్తుంది అనార్ దయచేసి నన్ను క్షమించు నీకంతా దెబ్బ తగిలితే నేను చూడడానికి ఆలస్యంగా వచ్చాను అరే అదేమిటి మీరు రాకుమారులు నా గురించి అనవసరంగా కంగారు పడుతున్నారు ఇదేదో చాలా చిన్న గాయమే అయింది ఇది 2-3 రోజుల్లో మానిపోతుంది అసలు మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి నాకు మాటలు దొరకడం లేదు మీరు నా స్నేహితురాలు అనార్కలిపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారు శ్రద్ధ చూపించకుండా ఎలా ఉంటాం ఆవిడ మా మనసుకు ఎంతగానో చేరువైంది అంటే నేను అనేది ఏమిటంటే మాన్బాయ్ ఆవిడ మీ స్నేహితురాలు కనుక మీ మనసుకు చాలా చేరువుగా ఉంటారు అలాంటప్పుడు మీ మనసుకు చేరువైతే మా మనసుకు కూడా చేరువైనట్టే కదా ఒకవేళ నేను వీడిని జాగ్రత్తగా చూసుకోకపోతే బహుశా మీరు మా మీద కోపం చూపించవచ్చు అలా అంటారేంటి నాకు మీ మీద ఎన్నడూ కోపం రానే రాదు సరేలేండి మీ ఇద్దరు స్నేహితురాల మధ్య మేమెందుకు ఇక్కడ పానకంలో పుడకలా మేమిక బయలుదేరుతాం మీరు కబుర్లు చెప్పుకోండి షభక్ ఖైర్ అనార్ నేను చాలా అదృష్టవంతురాలిని కదూ నా వివాహం సలీంతో జరగడం నా అదృష్టమేగా ఒకసారి నువ్వే ఆలోచించు నా స్నేహితురాల్ని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నా వారి హృదయంలో నా మీద అపారమైన ప్రేమ ఉంటుంది కదా మీరెంత చక్కగా అన్నారు ఇలాంటి భర్త అదృష్టవంతులకే దొరుకుతారు మీకు దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది మురాదు రాకుమారా మీరు వచ్చేసారా
మీరు వచ్చేసారా రాకుమారా? మీరు నన్ను కాపాడడానికి తప్పకుండా వస్తారని నాకు తెలుసు రాకుమారా. నన్ను కాపాడండి. నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన మాట నిజమే, కానీ మీరు మరీ అంత గట్టిగా అరవకండి. ఇక్కడ ఎవరైనా నన్ను చూసి చాలా పెద్ద సమస్య వచ్చి పడుతుంది. కానీ నేను మాత్రం ఏం చేస్తాను, ఈ చీకటి కొట్టులో ఉండి కుళ్ళిపోతున్నాను. నన్ను ఇక్కడి నుంచి విముక్తుని చేయండి రాకుమార. నాకు నాకేదో భయంగా ఉంది. ఈ బాధ భరించలేని స్థాయికి చేరుకుందంటే పొరపాటున మీ పేరు చెప్పేస్తానేమో అని భయం. నువ్వు ఆ పని మాత్రం చేయకూడదు. జాగ్రత్తగా విను, ఎంత బాధ కలిగినా సరే నువ్వు నీ నోరు మాత్రం విప్పకూడదు. నిజమే రాకుమార, ఇంతవరకు అయితే నేను ఎవరికి ఏం చెప్పలేదు. కానీ హుజూర్, బాధకు కూడా ఒక హద్దుంటుంది కదా. ఒకవేళ నా నోరు నా మనసును మోసం చేస్తే అందులో నా తప్పు అంటూ ఏది ఉండదు హుజూర్. నువ్వు తప్పించుకునే ఏర్పాట్లు అన్ని చేసేవచ్చాను నేను. ఇదేమో ఈ తాళానికి నకిలీ తాళం చెవి. ఇదిగో ఒక ఖైజర్, నువ్వు ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా బయటపడిపోవాలి. తర్వాత నన్ను ఆ నల్లకొండల దగ్గర కలుసుకో, నేను అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. శుక్రియా. మాధవ్ సింగ్ మాన్బాయి పెళ్లికొచ్చినందుకు అన్నయ్య ఎంతగానో సంతోషిస్తాడు. మీకొకటి చెప్పనా షహించా, మాధవ్ సింగ్కి మొఘలాయలతో రాజపుత్రుల సంబంధాల మీద ఎప్పుడూ కోపంగానే ఉండేది. ఎప్పుడు తను దాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చాడు. మన వివాహ సమయంలో కూడా ఎంతగానో వ్యతిరేకించాడు. అప్పటికీ తను చిన్నపిల్లవాడి అయినా నాన్నగారిని అన్నయ్యని ఎంతగానో గేలి చేశాడు. అయితే ఇప్పుడు తన మనసులో అలాంటి వ్యతిరేకత లేనందుకు సంతోషంగా ఉంది నాకు. చూడండి జోధాబేగం, తను మమ్మల్ని వ్యతిరేకిస్తే మాకు అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మేవంటే ఇష్టం లేని మొదటి రాజపుత్రుడు కాదు వారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే తన ఆలోచనల్ని పక్కన పెట్టి వారు తన అక్కయ్య పెళ్లికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు వారిని హెచ్చరించండి జోధాబేగం. వారు ఆ మీరులో మమ్మల్ని ఎంతైనా ఎగతాళి చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా వారు అదే తప్పు గనక చేస్తే, అదే ప్రవర్తనని ఇక్కడ గనక ప్రదర్శిస్తే మేము అతన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీరు నిశ్చింతగా ఉండండి షహించా, తను అలాంటి తప్పేమీ చేయడు. తన మనసులో ఇంకా అయిష్టత ఉండుంటే అసలు తను ఇక్కడికి వచ్చేవారే కాదు, ఈ పెళ్లికి వచ్చిండేవారు కాదు. వచ్చాడంటే అర్థం మాన్బాయి మీద ప్రేమ ఉంది కాబట్టి. నాకంటూ ప్రేమ ఉంటే అది కేవలం నా లక్ష్యం మీద మాత్రమే. ఇక నా లక్ష్యం ఏమిటంటే ఆ సలీం జలాల్లా చావు. ఈ కరవాలంతోనే వివాహ గడియల్లో ప్రజ్వరిల్లే అగ్నిగుండంలా నిన్ను బలి చేస్తాను జలాల్. నేను నా అక్కయ్య పెళ్లి ఏ మొఘలాయితోనూ జరగనివ్వను. ఇక ఏ మొఘలాయిని ఏ రాజవంశ స్త్రీ చెంతకి రానివ్వను. చూడండి, మన ఇద్దరం కలిసి గడిపి ఎంతో కాలం అయిపోయింది. ఎందుకంటే మనం ఈ పెళ్లి పనుల్లో పూర్తిగా మునిగిపోయాం. కానీ ఇప్పుడు ఒకరికొకరం చేరువైతే ఎలా ఉంటుందంటారు? అరే నా బంగారు తల్లి రామ్మా, నేను నిన్ను మాన్బాయి దగ్గర కదా వదిలేసి వచ్చాను. నేను మాన్బాయి బాబీజాన్ తో మాట్లాడదలుచుకోలేదు, నాకు ఆవిడ మీద కోపం వచ్చేసింది. అయినా ఆవిడంత తప్పించేశారు చెప్పు. ఆవిడేమో నన్ను ఏడిపించారు, నేను ఇల్లు వదిలేసి వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. మిమ్మల్ని అబ్బూజాన్ని వదిలేసి వెళ్లాలట. అయినా నేను ఎందుకు వెళ్ళాలి, ఇల్లు నాదే కదా అమ్మీజాన్. అవును బంగారం, ఈ ఇల్లు నీదే కదమ్మా, మరి మాన్బాయి అలా ఎందుకు చెప్పారు? ఆవిడేమందంటే నాకు కూడా పెళ్ళయ్యాక నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. మీరేం కంగారు పడకండి మా బంగారు తల్లి, మేం మిమ్మల్ని ఎన్నటికీ మా నుంచి దూరం కానివ్వం. మీ పెళ్ళయిన తర్వాత కూడా. నిజంగా? నిజంగానే. సరే ఇక మీరు మీ గదికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సరేనా? నేను అమ్మీజాన్ దగ్గర పడుకోవాలనుకుంటున్నాను. అరే సరేలే, నేను నిన్ను నిద్రపుచ్చేస్తాను. మరి నాకు కథ చెప్పవు? అంతేగా, కథ కూడా చెప్పేస్తాను. అయినా చూడండి జోధాబేగం, మా అమ్మాయి కళ్ళలో నిద్ర బాగా ముంచుకొస్తుంది, మీరు తనని తొందరగా నిద్రపుచ్చండి. తల్లి మీరు కథని ఇంకో రోజు వింటే బాగుంటుంది. కథలు వింటేనే కదా నిద్ర పడుతుంది. ఇదిగో ఇక్కడ నువ్వు వెళ్ళు. ఉండు, కొంచెం ఆగు.
ఇప్పుడే వెంటనే జ్యోతిబేగం మా బంగారు తరిని నిద్రపుస్తారు. ఆ తర్వాత నువ్వు తన గదికి తీసుకెళ్లి తనని నిద్రపుచ్చు, సరేనా? ఏమంటావు? నేను అమ్మీజాన్ దగ్గర ఇక్కడే ఉండబోతున్నాను. అబ్బాజాన్, మీకు నిద్ర ముంచుకొచ్చి చేస్తున్నట్టుంది. మరి అంత నిద్ర వస్తే మీరు నిద్రపోండి. సరైతే నువ్వు వెళ్ళిపో. కథ మొదలు పెట్టి అమ్మీజాన్. నా బంగారం కథే కదా, చెప్తాను విను. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. ఆకాశం ఎంత పెద్దవాడా? కాదనుకో, ఆకాశం కంటే కొంచెం చిన్నవాడు, కానీ మనుషుల కంటే పెద్దవాడు. నిద్రపోయారనుకున్నానే. మీరేగా మమ్మల్ని నిద్రలేపారు. మీరు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు. మీరు ఎంతసేపు నిరీక్షించేలా చేశారు. ఇప్పటికైనా మా చెంతకు రండి. అర్మాన్ బాను నిద్రలేస్తుంది. అమ్మీజాన్, ఆ తర్వాత ఏమైంది? ఆ రాక్షసుని మంత్రదండంతో కొట్టిపారేశారా? ఆ తర్వాత ఏమైందో చెప్పవా? తర్వాత నువ్వు పడుకో, తర్వాత ఏమైందో చెప్తాను. అప్పుడేమైందంటే, మాన్సింగ్, నువ్వేమో సెహన్షా పని మీద బయట ఊరు వెళ్ళాలి. మరి వివాహంలో సోదరుడు చేసే తంతంతా ఎవరు చేస్తారు? సోదరుడు ఇక్కడున్నాడుగా, ఆ తంతంతా తనే నిర్వహిస్తాడు. మాధవ్ సింగ్ నువ్వా? ప్రణామాలు నాన్నగారు. ప్రణామాలు మాన్సింగ్ అన్నయ్య. నువ్వు ఇక్కడున్నావేంటి? మాన్బాయ్ వివాహం కదా, రావాల్సిందేగా. కానీ నువ్వు ఈ వివాహాన్ని వ్యతిరేకించావుగా. నిజమే, కానీ అక్క సంతోషం కోసం మనసు సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది. అన్నయ్య, నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మనసులో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉంచుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనమంతా ఈ వివాహంలో సంతోషంగా పాల్గొనాలి కదా. అలాగే జోదా. వదిని గారు, గోరింటాకు తంతకి వేళైపోయింది, ఇక మనం వెళ్దామా? వెళ్దాం పదండి జోదావదిని గారు. నాకు కూడా సెలవిప్పించండి నాన్నగారు. ప్రణామాలు. నీ ఉద్దేశం ఏమిటి మాన్సింగ్? మాధవ్ సింగ్ నిజంగానే ఈ పెళ్లి జరగడం ఇష్టమే అంటావా? అలా అనుకోవడమే మంచిది నాన్నగారు. ఒక్కోసారి అక్క మీద ప్రేమ తమ్ముడు మనసులో మార్పు తీసుకురావచ్చు. చిరంజీవ, రాణిగారు, ఇవన్నీ సలీంకి కాబోయే భార్యకి గోరింటకు పెట్టే సందర్భంగా ఇవ్వవలసినవి. వీటిని మీరు తీసుకోండి.
తర్వాత తనతో ఆరంభించండి. ధన్యవాదాలు మహారాణి గారు, కానీ మాన్బాయికి నేను ఇది పెట్టకూడదు. అందరికంటే ముందుగా పెళ్లి కూతురు కాబోయే అత్తగారే గోరింటాకు పెట్టాలి. బాగా గుర్తు చేశారు జోధా. గోరింటాకు పెట్టు తల్లి. రండి జోధావదిరి గారు. లేదత్తయ్య గారు, నేను గోరింటాకు పెట్టలేను. నాకు అది పెట్టే హక్కు లేదు. ఏమైంది జోదా? ఎందుకంటే సలీం మీద హక్కు కేవలం నా ఒక్కదానికే కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నాకు సలీం మీద ఎంత హక్కుందో అంతే హక్కు రుఖయ్య బేగంకి, సలీమా బేగంకి ఉంది. మేం ముగ్గురం తనకి అత్తగారులమే కాబట్టి గోరింటాకు పెట్టే హక్కు మా ముగ్గురికి సమానంగా ఉంది అంటున్నాను. వాహ్ జోదా వాహ్, నువ్వు ఎప్పుడు చూసినా నీదే పై చేయి చేసుకునే అవకాశాన్ని కొంచెం కూడా వదిలిపెట్టావు. అనార్ ఇలారా, నా చేతులకి గోరింటాకు పెట్టు. పదండి పదండి, కోడలికి అలంకరణ జరుగుతుంటే అత్తగారులు కూడా అలంకరణ చేసుకోవాలి. మన్నించండి రాకుమారి, అది అనార్. మరేం పర్వాలేదు, నువ్వే చూసుకో. నీ చేతులకు కూడా గోరింటాకు అంటుకుపోయింది. దీని అర్థం ఏమిటంటే, త్వరలోనే నీకు కూడా వివాహం అయిపోతుందని అర్థం. నేను చెయ్యి కడుక్కుని వస్తాను. ఇదేం సందిగ్ధ పరిస్థితి! షహీన్షా అంగీకరించుంటే ఇప్పుడు మాన్బాయికి బదులుగా అనార్కలి చేతులకి గోరింటాకుండేది. అప్పుడు మా సలీం ప్రేమ కూడా సఫలమై ఉండేది.